మిత్రులారా ఈరోజు రోజు నిజామాబాద్ పట్టణం నెహ్రూ పార్క్ చౌరస్తలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కేశవేణు నేతృత్వంలో మీ అభిమాన నాయకుడు మహేష్ గౌడ్ గారి సారథ్యంలో ఈ యాత్ర కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి నదీం జావేద్ గారు మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబీర్ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు తాహిర్బీన్ హర్ హందన్ గారు అదేవిధంగా రత్నాకర్ గారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్వై నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు మైనారిటీ సెల్కు సంబంధించిన నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎంపీటీసీలు సర్పంచులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా నిజామాబాద్ జిల్లా అంటే ఆనాడు నిజాం నిర్మించిన నిజాం సాగర్ గుర్తొస్తుంది అరే నాయనా నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ నిర్మించిన శ్రీరామ్ సాగర్ గుర్తొస్తుంది నిజామాబాద్ అంటే నాటి నా తెలంగాణ కోటి రతనాల అని గోడల మీద రాసిన దాశరథిని బంధించిన కిల్లా జైలు గుర్తొస్తుంది నిజామాబాద్ అంటే వట్టి కోటను బంధించిన కిల్లా జైలు గుర్తొస్తుంది నిజామాబాద్ అంటే ఈ ప్రాంత బిడ్డ డాక్టర్ సి నారాయణ రెడ్డిని బంధించిన కిల్లా జైలు గుర్తొస్తుంది నిజామాబాద్ అంటే గడుగు రాజారాం గారు గుర్తొస్తారు బాలాగౌడ్ గారు గుర్తొస్తారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు గుర్తొస్తారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గుర్తొస్తారు ఈ ప్రాంతంలో రైతులకు ఒక సంఘం ఉండాలి ఆ సంఘానికి ఒక కండువా ఉండాలి అని యాభై సంవత్సరాల క్రితం రైతు సంఘాలను ఏర్పాటు చేసి రైతుల ఆత్మగౌరవం ఈ కండువానిచ్చిన బద్దం నరసింహారెడ్డి గుర్తొస్తారు అరవై తొమ్మిది తొలి తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటులో జై తెలంగాణ అని నినదించిన ఎం నారాయణ రెడ్డి గుర్తొస్తారు ఇంత గొప్ప గొప్ప నాయకులు ఆనాటి తెలంగాణకే వన్నె తెచ్చిన తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన సాయుధ రైతాంగ పోరాటంలో ముందుండి పోరాడిన నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు ఎవరు ఏలుతున్నారు ఎవరి చేతిలో ఉన్నది ఇవాళ తెలంగాణ ఆలోచన చేయండి మిత్రులారా ఆనాడు పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో వైఫల్యం చెంది కాడి కింద పడేసినప్పుడు జానారెడ్డి గారి ఇంట్లో చేసి పెడితే జెండాలు కట్టింది మనం దొరగారు వస్తే దండాలు పెట్టింది మనం రాష్ట్రం ఆలస్యం అయితే ప్రాణాలు ఇచ్చింది మనం తెలంగాణ రాష్ట్రం కోసం బందూకులై దూకింది మనం పిరంగులై పేలింది మనం ఇవాళ ఈ తెలంగాణ కోసం పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక శ్రీకాంతచారి ఒక ఈశాన్ రెడ్డి ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఓ యాదయ్య ఓ రెడ్డి ఈ ప్రభుత్వానికి కల్వకుంట్ల కుటుంబానికి యాది లేరు ఎందుకంటే వాళ్ళ త్యాగాల పునాదుల మీద గద్దెనెక్కిన చంద్రశేఖరరావు ఇవాళ గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయిండు ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఇవాళ ద్రోహం చేసిండు మోసం చేసిండు మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పౌరుషానికి మారు పేరైనా పోరాటానికి ప్రతిరూపమైన మార్పును మొదటనే గుర్తించి మార్పును అందరికంటే ముందుగా తెలంగాణ సమాజానికి ఎలుగెత్తి చాటే నిజామాబాద్ జిల్లా ప్రజలారా మీరు ఆలోచన చేయండి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎవరు ఏలుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి ఎవరు ఇవాళ ఆలోచన చేయండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు ఇక్కడ కట్టిన మూడు వందల పడకల ఆసుపత్రి వాళ్ళిద్దరు మంత్రులుగా ఉన్నప్పుడే ఈ నిజామాబాద్ జిల్లాకు వచ్చింది మెడికల్ కాలేజ్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది ఇక్కడున్న మైనార్టీ సోదరులు నేను అడుగుతున్నా ఆప్ లోగంకు చార్ రిజర్వేషన్ రిజర్వేషన్ అమారే ఆజాద్ సాబ్ అమారే షబీర్ సాబ్ हमारे डॉक्टर वही एस रेड्डी जब मुख्यमंत्री था हमारे माइनॉरिटी भाइयों को चार फीसद रिजर्वेशन मिले आज के तारीख में जितने भी माइनॉरिटी बच्चे इंजीनियर डॉक्टर लॉयर बने यहां आईएएस, आई पी एस ऑफिसर बने वो हमारा रिजर्वेशन से बने हम कांग्रेस पार्टी ने वो रिजर्वेशन दिया हुआ है ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిజామాబాదు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు కట్టింది యూనివర్సిటీలు ఇచ్చింది మనం ప్రభుత్వ దవాఖానాలు కట్టింది మనం మెడికల్ కాలేజ్ ఇచ్చింది మనం మరి నేను అడుగుతున్న ఈ నిజామాబాదు జిల్లా ప్రజల్ని ఇవాళ తొమ్మిదికి తొమ్మిది టీఆర్ఎస్ పార్టీని గెలిపించింది కదా ఎమ్మెల్యేని నేను అడుగుతున్నా ఈ నిజామాబాద్ అర్పణ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఎవడు వ్యాపారం చేసినా ఎవడు రియల్ ఎస్టేట్ చేసినా ఎవడు ప్లాట్లు వేసినా పెట్టుబడి లేకుండా అందులో భాగస్వామ్యం అడుగుతున్న మాట వాస్తవం కాదా ఈ నిజామాబాద్లో ఎవడు ఇల్లు కట్టాలని ఇంటి ముందల కంకర పోసినా వాని ఇంటి దగ్గరికి గద్దల్లాగా వాలుతున్నది టీఆర్ఎస్ కార్పొరేటర్లు కాదా ఆ మధ్య డాక్టర్లు కట్టుకున్న ఇళ్ల మీద మున్సిపల్ని పంపించి కూలగొట్టిస్తా అని కమిషన్లు వసూళ్లు చేసింది టిఆర్ఎస్ నాయకులు కాదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాదా నేను అడుగుతున్నా ఆ పక్కనే పాల్కొండల ఎమ్మెల్యేని గెలిపించిను ఇవాళ పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల త్యాగాలు పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ బిడ్డల కోసం అమరవీరుల స్థూపం కట్టాలి అని నిర్ణయిస్తే ఆ అమరవీరుల స్థూపాన్ని తొమ్మిదేండ్లైనా కట్టలేదు ఆ కాంట్రాక్ట్ మాత్రం ఆంధ్ర పెట్టుబడిదారులకు ఇచ్చిండ్రు దాంట్లో కమిషన్ మెక్కింది పక్కనున్న బాల్కొండలు ఉన్న ప్రశాంత్ రెడ్డి మంత్రి కాదా అని నేను అడుగుతున్నా మూడు రోజుల నుంచి నేను సవాలు విసురుతున్న ప్రశాంత్ రెడ్డి గారికి అమరవీరుల స్థూపంలో అవినీతి జరిగింది అంబేద్కర్ విగ్రహం పెట్టు పెట్టడంలో అవినీతి జరిగింది సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగింది నువ్వు విచారణకు ఆదేశించు నేను నిరూపిస్తా అంటే ప్రశాంత్ రెడ్డి పారిపోయి చెంచగాళ్ళను చెప్పులు మోసటోళ్లను మోచేతి నీళ్లు తాగేటోళ్లతో నన్ను దిట్టిస్తున్నాడు తప్ప మంత్రి ప్రశాంత్ రెడ్డి బయటకు వస్తలేడు మాట్లాడతలేడు ఆ పక్కన బాన్సువాడల పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన శాసనసభకు స్పీకర్ అంటే ఒక పెద్ద మనిషి పెద్ద మనిషి మంచి పద్ధతులు ఉండాలి కానీ ఇవాళ బాన్సువాడ ప్రాంతంలో ఇసుక దందా కొడుకులదే కంకర్ దందా కొడుకులదే కమిషన్ దందా కొడుకులదే ఎవడు ఇల్లు కట్టాలన్నా మండలాలు ఆయన కొడుకులకు వాటాల కింద వంచిపెట్టిండు ఉన్న ఇద్దరు కొడుకులకు మూడు మూడు మండలాలు వంచిపెట్టిండు వసూళ్ళ కోసం సార్ ఆలోచన చేయండి ఇక ఆరుమూర్లు ఉన్నాడు ఏనులం తినేటోడు పోయింది అంటే పీన్గలు తినేటోడు వచ్చిందని ఆర్మూర గురించి ఇక నేను చెప్పాలన్నా మీకు తెలుసు కదా ఆరుమూరు ఎమ్మెల్యే ఎవడు వాడు ఎట్లాంటోడు ఎట్లాంటోడు చూసింది కదా అట్లాంటి వాడు ఇవ్వాలి నిజామాబాదు జిల్లాలో ఎమ్మెల్యేగా పనిచేస్తాడా ఆ పక్కలో ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ కార్మికులను యాభై మందిని పొట్టన పెట్టుకున్నాడు మరి ఇట్లాంటి వాళ్ళ ఇవాళ నిజామాబాద్కు ప్రాతినిధ్యం వహించాల్సింది ఇక ఆనాడు చెరుకు కర్మాగారాన్ని చెరుకు పరిశ్రమను వంద రోజుల్లో తెరిపిస్తా అని ఈ ప్రాంత రైతులకు కవితమ్మ మాట ఇచ్చింది వంద రోజులు కాదు కదా వెయ్యి రోజులైనా చెరుకు పరిశ్రమ తెరవకపోవడంతో ఈ ప్రాంత రైతులు కక్ష కట్టి మాట ఇచ్చి మాట తప్పినందుకు పగబట్టి నూట డెబ్బై రెండు మంది రైతులు నామినేషన్ లేసి కల్వకుంట్ల కవితను పాతాళంలో పాతి పెట్టినరు ఇవాళ ఆమెను పార్లమెంటులో ఓడగొట్టిర్రు ఆ అట్లా పోయింది ఇవాళ అతని కంటే కనుడు ఆచంట మల్లన్న ఆయన అంటాడు నాకున్నది గుండు నేను రాసిచ్చింది బాండు అని పాత సినిమాలో చూసినాం శాఖాలని చాకాలు రాసిచ్చిండు బాండు పేపర్ ఎన్నికైన ఎంబడే ఐదు రోజుల పసుపు బోర్డు తెస్తాను మరి ఇలా ఐదేండ్లు పూర్తిగానికి వస్తుంది మిత్రుడు ధర్మపురు అరవింద్ నేను అడుగుతున్నా ఆ ఇలా నువ్వు రాసిచ్చిన బాండు నాలుకే గీసుకోవడానికి కాదు కదా చిత్తు కాయ తగ్గింద వనికిరాలే ఐదేళ్ళైనా మూడే మోడీ నీ జేబులో ఉన్నాడు అన్నావు కదా మరి మోడీ నీ జేబులు ఉన్నప్పుడు మా నిజామాబాదు రైతులకు పసుపు బోర్డు ఎందుకు తెలియదని నేను అడుగుతున్నా ఇవాళ యూజీసీ గ్రాంట్ తెచ్చినవా కేంద్ర ప్రభుత్వ నిధులు తెచ్చినవా పసుపు బోటు తెచ్చినవా ఏమి తెచ్చినావు ఇవాళ టిఆర్ఎస్ మీద కోపం వచ్చి మీరు బీజేపీకి బీజేపీకే లో ఓటు వేసిరు ఏమైంది మిత్రులారా రైతులారా ఇవాళ ఆలోచన చేయండి పెన్న మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టయింది టిఆర్ఎస్ మీద కోపం వచ్చి కవితమ్మను ఓడగొట్టాలని ధర్మపురి అరవింద్ని గెలిపిస్తే ఆయన పేరులోనే ధర్మం ఉంది కానీ ఆయన పనిలో ధర్మం లేదు అధర్మపురి అని ఇవాళ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ధర్మం పేరులోనే కనిపిస్తుంది కానీ ఆయన పనిలో ధర్మం కనిపిస్తలేదు అధర్మం కనిపిస్తుంది బాండు రాసిచ్చి ఇవాళ మనకి ఎలగబెట్టింది ఏంది లేదు అందుకే మిత్రులారా మళ్ళా కూడా ఈ నిజామాబాద్లా నేని రాకంటే ముందు చాలా మంది పాత్రికే మిత్రులతో మాట్లాడుతున్నారు అన్నా నిజామాబాద్లో జర బీజేపీలో లోల్ ఎక్కువ ఉన్నదే నీ మీటింగ్కు జనాలు వస్తారో రోజు ఒక్కసారి చూసుకోవాలి నేను అడిగిన మా వేణును మా మోను ఏం సంగతి అని అన్నా నెహ్రూ పార్కులో కాంగ్రెస్ కథ ఏందో మేము చూపిస్తా నువ్వు రా అన్నా అన్నాడు ఇవాళ ఈ నెహ్రూ పార్కులో అటువైపు ఇంటెలిజెన్స్ అధికారులను ఇటువైపు మీడియా మిత్రులను ఒకసారి నెహ్రూ సర్కిల్ మొత్తం వీడియో తీయండి అటు బీజేపీ నరేంద్ర మోడీకి ఇట్లు కల్వకుంట్ల కేడీకి ఈ వీడియో పంపించండ్రి నిజామాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరయడం ఖాయం మీ అందరూ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డారు ఇలా నేను ఒక్కడే మాట మాట్లాడదుకున్నా కేసీఆర్ మీద కోపం వస్తే బీజేపీ వైపు పోయినమంటే మన బతుకులు ఆగమైతాయి బీజేపీ కొత్త పార్టీ ఏం కాదు మనం చూడని పార్టీ కాదు కరీంనగర్ గెలిచిండు ఆదిలాబాద్ ఎంపీ గెలిచిండు నిజామాబాద్ ఎంపీ గెలిచిండు సికింద్రాబాద్లో ఎంపీ గెలిస్తే కేంద్రంలో మంత్రి అయిడు మనకి ఏమి ఇచ్చిండ్రు మనకేం తెచ్చిండ్రు మన ఓట్లు కావాలంటారు నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా ప్రధాన మంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటు తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇది తప్పు మీరు తల్లిని చంపి పిల్లను బతికిచ్చింద్రన్నారు నేను అడుగుతున్న త్యాగాలు చేసిన తెలంగాణ కుటుంబాలను ఉద్యమకారులను నిరుద్యోగ యువకులను అరవై ఏండ్ల మన ఆకాంక్ష పన్నెండు వందల ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణను పార్లమెంటు తలుపులు లైవ్లు కట్ చేసినాం తెలంగాణ బిల్లు ఆమోదించినాం తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న మా యువకులు తెలంగాణ కోసం గల్లీలో లొల్లి పెడితే మా అంజన్ కుమార్ యాదవ్ మా పొన్నం ప్రభాకర్ మా మధు యాస్కి మా సిరిసిల్ల రాజయ్య ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండ్రు రెండుసార్లు మధు యాస్కిని గెలిపిస్తే ఈ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం తెచ్చిండ్రు ఒక్కసారి కల్వకుంట్ల కవితను గెలిపిస్తే చెరుకు పరిశ్రమలను మూతేపించింది మరోసారి ధర్మపురి అరవిందుని గెలిపిస్తే ఉన్న పసుపు బోర్డు ఉన్న బోర్డు తెస్తా అని ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు అందుకే మిత్రులారా ఏది జరిగినా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ నిజామాబాదులో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఓడిపోయింది ఐదేండ్ల తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది అంటే నిజామాబాదు ప్రజలు ఐదేండ్ల ముందే ఏం జరగబోతుందో రాష్ట్రంలో మీరు ప్రజలందరికీ ఒక సంకేతం ఇస్తారు భూకంపం వచ్చేటప్పుడు భూమి కొంచెం ముందుగాలనే కదులుతుందంట తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిజామాబాద్ ప్రజలు ఒక దిక్సోచి అందుకే మొన్న జరిగిన ఎన్నికల టీఆర్ఎస్ను పార్లమెంటులో ఓడగొట్టినరు రేపు రాబోయే ఎన్నికలల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే నిజామాబాదు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి ఇవాళ మీరు అందరు అడగొచ్చు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తే మాకేం లాభం అని అందుకే మిత్రులారా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇండ్లు లేని పేదలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఇవాళ నేను పొద్దున రాజీవ్ స్వగృహ దగ్గరికి వెయ్యి ఇండ్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే పేదలకు పంచి పెట్టకుండా ఇవాళ అక్కడ పేదలు నివసిస్తుంటే అక్కడ వాళ్ళకు కరెంటు లేదు తాగడానికి నీళ్లు లేవు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే అవి దరిద్రంగా ఉన్నాయి ఇంతవరకు పేదలకి ఇయలే అందుకే చంద్రశేఖరరావు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఆశ పెట్టి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిండు కానీ ఏ పేదలకు కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే ఇవాళ పేదలు ఇండ్లు లేక బాధపడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీకందరికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఆనాడు పేదలు నడుచుకుంటే దవకానకపోతే శవమ ఇంటికొచ్చేటోళ్లు ఈ పరిస్థితులను చూసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీలో రెండు లక్షల రూపాయలు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడు ఇవాళ రెండు లక్షలు సరిపోవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచి ఆలోచన చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా పేదవాళ్లకు వైద్యం అందించి మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను చంద్రశేఖరరావు చెప్పడంతో రైతులు నమ్మి ఎవరు రుణాలు చెల్లించలే అవి అసలు మిత్తి తడిసి మోపిడై నెత్తి మీద అప్పైంది చేతిలో చిప్పైంది అందుకే మిత్రులారా నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు కూడా బ్యాంకులకు ఒక్క రూపాయి కట్టకండి కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు లక్షల రూపాయల వరకు మీ రుణాన్ని రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకులో ఉన్న మీ రుణాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది అదే విధంగా నిరుద్యోగ యువకులు టిఎస్పీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసినాం పరీక్షలు పెట్టనే పెట్టాడు పెడితే ప్రశ్నపత్రాలు లీక్ అవుతాయి ఎవడు చదువుతుండో ఎవడు రాస్తుండో ఎవడు దిద్దుతుండో తెలియని గందరగోళ పరిస్థితి అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ఖాళీలను సంవత్సరం తిరిగే లోపల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మా అక్కలు అంత బాగానే ఉంది నాయన ఆనాడు కట్టెలు పోయి బాధ తప్పించి సిలిండర్ గ్యాస్ స్టవ్ మీరు ఇస్తరి నాలుగు వందలకు సిలిండర్ ఇస్తరి ఇవాళ మోడీ వచ్చి పన్నెండు వందల యాభై చేసిండు మా పరిస్థితి ఏందని మా అక్కలు మా పెద్దమ్మలు ఆలోచన చేస్తారు అందుకే మా అక్కలకు మా పెద్దమ్మలకు సోనియా గాంధీ గారు మాట చెప్పమన్నారు సోనియా గాంధీ గారు ఆదేశించిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ పేదలందరికీ పన్నెండు వందల యాభై రూపాయలు కాదు ఐదు వందల రూపాయలకే పేదలందరికీ మా ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ఇంటి దగ్గరికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా అమరే ముసల్మాన్ భాయో అమరే బా బే మిలే ఆ తారీఖే ఉ మేరే సామ్నే రకే मैं इसीलिए मैं हमारे मुसलमान भाई एक ही गुजारिश है आप लोग असद भाई के एम के बात बात सुनकर आप वोट डाल रहे टीआरएस को चंद्रशेखर राव को वो ये कहा शाद नगर में अगर टीआरएस का सरकार बने तो चार महीने के अंदर चार फीसद लेकर बारह फीसद करने के लिए वो कोशिश करेगा चार महीने में देने के लिए वो वादा किया था आज हमारे माइनॉरिटी भाइयों से मैं ये गुजारिश कर रहा हूँ नौ साल हो गया कभी पलट के दे के क्या कभी आप लोगों के तक, तरक्की के लिए कुछ माइनॉरिटी कॉर्पोरेशन से लोन दिलाए क्या आप लोगों को जो माइनॉरिटी कॉलेज जितने भी है इंजीनियर का डॉक्टर का जितने भी है हमारे शब्बीर भाई मेहनत करके कोशिश करके उन लोगों को माइनॉरिटी कॉलेज दिलाए मार आज के तारीख में जो माइनॉरिटी कॉलेज लिए सीटा बेच ले रहे हमारे माइनॉरिटी लड़कियों को लड़कों को उसमें एडमिशन नहीं दे रहा है इसीलिए उनको आप असदुन वो कहने के वजह से आप लोग केसीआर को कार को वोट डाल रहे यहाँ पर आपको दिख रहा है कार पूरा आपके वोट जमा कर लेके वो गाड़ी में निकल रहा सीधा दिल्ली जा रहे मोड़ी गली में घुस रहा ये पूरा वोट ले जाके मोड़ी के गोद में डाल रहा है यहाँ पर दिखेगा आपको दिकेगा, दिकेगा। के आर दिखेगा कार दिखेगा ये गली से निकलकर दिल्ली शहर में वो मोड़ी के साथ बैठ रहा है इसीलिए आप लोग सोचो जब जब कांग्रेस पार्टी सत्ता में था तब तब हमारे माइनॉरिटी दलित और आदिवासी और गिरिजन लोगों को गरीब लोगों को अच्छा के लिए भला के लिए काम किए इसीलिए मेरा गुजारिश एक ही है इस बार आप लोग सोचो 2004 से 2014 तक 10 साल हमारे सरकार थी 2014 से 2024 तक चंद्रशेखर राव की सरकार है आप अंदाजा करो तोल मोल के बोलो कौन सी सरकार जिम्मेदारी निभाए कौन सी सरकार हमारे माइनॉरिटी लोगों के साथ खड़े रहे ये देखकर आप फैसला करो नहीं है तो अपने को बचाने वाले कोई भी नहीं है अल्लाह में अभी अपन गलती किए तो कुछ नहीं कर सकते इसीलिए हमारे माइनॉरिटी भाइयों को निजामाबाद शहर से ये नेहरू चौक से मेरा गुजारिश एक ही है इस बार अगर तेलंगाना के सी आर लाए बोल के आप समझे तो दो बार मौका दिए मगर असल में कांग्रेस पार्टी ने तेलंगाना दिए सोनिया गांधी जी ने दिए इसीलिए मेरा गुजारिश है తరక్కి ఆగే కైకు పత రేగ అందుకే మిత్రులారా తెలంగాణ తెచ్చినా అని అబద్ధాలు చెప్పిన ఇవాళ తెలంగాణలో రెండు సార్లు అవకాశం ఇచ్చిను ఈ రెండు సార్లు అవకాశం ఇస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా వచ్చినాయా డబల్ బెడ్రూమ్ ఇల్లు దళితులకు మూడు ఎకరాల భూమి వచ్చిందా ఇంటికో ఉద్యోగం వచ్చిందా రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ జరిగిందా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అందుబాటులోకి వచ్చిందా మరి ఏమీ అన్నప్పుడు ఆ సన్నాసి మన ఓట్లెట్లు అడుగుతాడని నేను అడుగుతున్నాను ఎందుకంటే చంద్రశేఖర్ రావు హరీష్ రావు తారక రామారావు కవితారావు హనుమంతరావు కృష్ణారావు దివాకర్ రావు ఇంత మంది ఉన్నాక మనకేమీ రావు వస్తాయా కాబట్టి ఇవాళ మిత్రులారా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పేదలను ఆదుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మీరు సిద్ధమా 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 సిద్ధం అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికెళ్ళి బిగించండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ आस्तम कुर्तके आस्तम कुर्तके